జబర్దస్త్ జబర్దస్త్ మీద మీ ఒపీనియన్ ఏంటి? జబర్దస్త్ నుంచి బయటకు వస్తున్న ఆర్టిస్టుల మీద కానివ్వండి, ఇప్పుడు కిరాక్ ఆర్పి అనే ఒక ఆర్టిస్ట్ చేసిన కామెంట్స్ మీద కానివ్వండి, మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్గా జబర్దస్త్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మై ఫ్రెండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కాలేజ్ ఫ్రెండ్. క్లాస్ కాదు కానీ కాంటెంపరీగా చదువుకున్నాం, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ అని మెడ్రాస్ చదువుకున్నాం. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ నాతో సినిమా తీయాలనుకున్నారు, అది వర్కౌట్ అవ్వలేదు, కిన్నెరసాని అనే సబ్జెక్ట్ ఏదో. దాని తర్వాత శ్యామ్ చేస్తే చేస్తాను ఆయన అంటే కొంచెం భయం నాకు ఫాదర్ చేయాలి. తర్వాత చాలా సినిమాలు తీశాడు. యాక్చువల్గా శ్యామ్ ప్రసాద్ రెడ్డి టెక్నికల్గా కథ ప్రకారంగా బాగా ఉండాలని చూసుకునే ఒక లిటరేట్ అక్షరాస్యుడు, చదువుకున్న వ్యక్తి కాబట్టి తను అనుకున్నది చేసే డైరెక్టర్నే పెట్టుకుంటాడు, డైరెక్ట్ చేయడం వల్ల ఇంకోటి రామకృష్ణ, ఇంకో డైరెక్టర్, ఇంకో డైరెక్టర్ని పెడతాడు, వాళ్ళకి చెప్పి ఇలాగ కావాలి అలా కావాలని చేసుకుంటాడు అనమాట. ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నేనే డైరెక్ట్ చేస్తాను, కావాలంటే చేయొచ్చు. అతనుకున్న వాళ్ళ ఫాదరే ఒక 20 ఫిలిమ్స్ తీశారు. దాని తర్వాత ఇతను ఒక చాలా సినిమాలు తీసాడు, మీ అందరికీ తెలుసు. అతడు ఈ ఫిలిమ్స్ అరుంధతి తర్వాత, అరుంధతికి ముందు అంజీతోటి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినాయి అతనికి. చాలా అతను చేతస్థమైనది, ఎవరో స్వయం కృతాపరాధం అది. అది చాలా పెర్ఫెక్షన్ ఇష్టం అంటే ఎలా ఉంటే బాగుంటుంది, అలా 5-6 సంవత్సరాలు అయిపోతే అందులో యాక్ట్ చేసిన చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళ చిరంజీవి గారి మట్టికి పెద్ద వరకు కనపడదు కానీ ఆయన అలాగే ఉంటారు. మరి మీకు చిన్నపిల్లలు యాక్ట్ చేసిన వాళ్ళు కొంచెం సైజు పెరిగిపోయే టైప్లో అయిపోయింది అనమాట. సో అది ఒక అటు ఇటు కానీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిపోయి దాంట్లో కొంచెం నష్టం కొచ్చిపెట్టి చాలా నష్టపోయి ఉంటాడు. తర్వాత మళ్ళీ అరుంధతి తోటి ఈ మెరిట్ బిగ్ అమ్మోర్ ఆ రోజుల్లో ఎలా యాక్ట్ ఎలా తీశాడో అలాగా మంచి కాన్ఫిడెన్స్ తీశారు. అనుష్కాకు లైఫ్, అందరికి లైఫ్, అది పెద్ద హిట్. దాని తర్వాత ఇంకా ఆబ్వియస్లీ టీవీ రంగం చాలా బాగుంది అప్పటికి, చాలా డోల్ డ్రమ్స్లో ఉంది ఈటీవీ. నేను ఆల్రెడీ చెప్పిన దాన్నే మళ్ళీ చెప్తున్నాను. సుమన్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఈటీవీ 10వ ప్లేస్కో 11వ ప్లేస్కో పడిపోయింది. బికాజ్ రాంబాజీరావు గారు యాక్చువల్గా ఇటువంటి జబర్దస్త్ ఒక బూత్ షో అని చెప్పాను. ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ అబౌట్ దట్ కామెంట్. ఐమ్ స్టిల్ ఐ ఫీల్ ఇట్స్ ఎ బూత్ షో. జగప్స గారికి కొన్ని కొన్ని కామెడీలు ఉంటాయి. దాని తర్వాత దానికి జాగబాబు రోజా ఏకలి ఏకలి నవ్వడాలు ఇవన్నీ కూడా కొంచెం పెద్ద ఆరోగ్యకరమైన కామెడీ కాదు అది. సో అది పక్కన పెడితే రామోజీరావు గారు లాంటి అటువంటి ప్రోగ్రామ్కి కాంట్రాక్ట్ ఇచ్చేకంటే కారణం ఏంటంటే, ఆఫ్టర్ జబర్దస్త్, ఆఫ్టర్ డి, ఆఫ్టర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎంట్రీ టు ఈనాడు ప్రైవేట్ ప్రోగ్రామ్స్, ఫండెడ్ ప్రోగ్రామ్స్ కాకుండా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఇవి, అంటే అతను తీసుకున్న ప్రొడ్యూస్ చేసినాయి అనమాట. దాంతో ఈటీవీ మళ్ళా పూర్వభావి వైభవం వచ్చేసింది, పడిపోయిన పీటీ ఈటీవీకి చాలా మంచి పేరు వచ్చేసింది. అఫ్కోర్స్ దాని తర్వాత TV18కి అమ్మేసారు మిగతా ఛానల్స్ ఈ రామోజీరావు గారు. కానీ రామోజీరావు గారు మట్టుకు ఇటువంటి షోలు ఈనాడు టీవీలో కానీ ఈనాడు పేపర్లో కానీ ఆయన చాలా శాంక్టిటీగా చాలా పవిత్రంగా ఉంచుకుందాం అనుకున్నవి అది నిలబడలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన చేతులు ఎత్తేసి సర్లే మీ అకౌంట్ ఉంటుందో మార్కెట్టే వెళ్ళాలని చెప్పేసి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఒప్పుకున్న తర్వాత డిఎన్ఏ ప్రోగ్రాము జబర్దస్త్గా వచ్చి ఎవ్రీథింగ్ ఇస్ సక్సెస్, ఈ మేడ్ ఇట్ వెరీ బిగ్. అంటే సినిమాల్లో కూడా శ్యామ్ అంత బాగా పైకి రాలేదు, వచ్చినాయి కానీ అతనుకున్న ఇంటెలిజెన్స్కి అతనుకున్న హార్డ్ వర్క్ మంచి హార్డ్ వర్క్ అతను దానికి. ప్లస్ ఆ ఫాదర్ బ్యాక్గ్రౌండ్, ఈ ఫాదర్ లైవ్ ఎక్స్ సీఎం విజయభాస్కర్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అన్ని విధాలా కూడా శ్యామ్కి ఇప్పుడు అవన్నీ ఉపయోగించుకోలేదు అతను. అతను కార్డు అతనే పెట్టుకుని వచ్చాడు తెలివైనట్టు కూడా. ఈ టీవీ ప్రోగ్రామ్ కాన్సెప్ట్లో అందరికీ శ్యామ్ ప్రసాద్ మీద దృష్టి మళ్ళిపోయింది, మనం కూడా ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది. దాని తర్వాత టీవీ సీరియల్ కానీ చంద్ర రాఘవేంద్రరావు అంటే అందరికన్నా ఈ టీవీ మీద పడింది చేశారు మీ అందరికి తెలుసు. అందులోనే రాజమౌళి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ రాఘవేంద్ర దేశ్, ఇది చరిత్ర. ఇందులో ఇప్పుడు నేను విన్నది ఏంటంటే, ఎవడో గొట్టంగాడు అక్కడ తిని తిన్నవింటి అవసరాలు లెక్కెట్టిన టైప్లో అంటాం బాగలేదు, అది బాగలేదు. ఎవడైనా ఇప్పుడు అది కొన్ని కొన్ని గ్రీవెన్సెస్ ఉండొచ్చు, ఉన్న తర్వాత ఇప్పుడు ఒడ్డు దాటిన తర్వాత అది టెంట్ చూపిస్తామని టైప్లో ఉండకూడదని నేను అందరికి ఇచ్చిన సందర్భం. ఎవరో తెలియదు నా సరిగ్గా ఆర్మీ ఏమి చూడడం, ఎవరో చూడమని ఎవరో పంపిస్తే మనం వాళ్ళ వల్ల వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల వాళ్ళ లెవెల్ పెరిగిపోయినట్టు లెక్క. వాళ్ళకన్నా సీన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నాగబాబు మాట్లాడేసినప్పుడు ఇతను మానేసి ఉంటాడు ఏదో. దాని తర్వాత ఎవరి ద్వారా వాళ్ళది మానేసిన తర్వాత నువ్వు నిజంగా ప్రొఫెషనల్ అయితే ఇలా మాట్లాడకూడదు. నువ్వు ప్రొఫెషనల్గా ఉండి ఉంటే నువ్వు వేరే చోట పైకి రావచ్చు, ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. అక్కడికి తిన్నప్పుడు భోజనం బాగోలేదు అది బాగోలేదు అని అన్నాడట, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంకొకటి ఐటమ్ చూశాను, ఎవరికి అమ్మాయిలు ఒక తమ్ముళ్ళని చూశాను
ఇతనికి అమ్మాయిలు పిచ్చి అంటే ఎవరిని ఉద్దేశించారు? శ్యామ్ని ఉద్దేశించారా? ఏమో నాకు తెలియదు మరి. నేను ఒక తమ్ముడు ఏం చూసాను, మొత్తం అంతా ఎవడు చూస్తాడు అని నేను చూస్తే నాస్టీ ఫిలోస్ అది చూడలేదు. ఎవడో ఒక తమ్ములే చూశాను, మరి ఎవరి గురించి మాట్లాడో తెలియదు, కానీ తెలియకుండా అది చూడకుండా మాట్లాడకూడదు నేను. బట్ ఎనివే ఇతను ఆ రూట్ కామెంట్స్ అందరికీ ఇది అలవాటు అవుతుంది. అది పబ్లిసిటీ కోసం చేసేటేమో అనిపించింది ముందు. అలా అలా అంటే వలన పది ఛానల్ వచ్చి అడుగుతారు, పది ఛానల్ తిడతారు, తిట్టినా కొట్టినా పబ్లిసిటీ కాబట్టి ఆ విధంగా వచ్చిందేమో అని అనుకున్నాను. శ్యామ్కి వచ్చింది ఊడింది ఏమి లేదు. శ్యామ్ ఈజ్ టఫ్ గాయ్, శ్యామ్ ప్రసాద్ వాళ్ళ అమ్మాయి ఐ థింక్ షీఈస్ హ్యాండ్లింగ్ ద ఎంటైర్ థింగ్ అతను. మరి అతని వల్ల కదా టీవీలో కూడా ఇంత బాగా సంపాదించవచ్చు అనే ఒక సందేశం ఇచ్చింది శ్యామే. చాలామంది అప్పటి వరకు సినిమా ఆ సీరియల్స్ అయితే చేస్తున్నారు, కానీ బట్ ఈ లెవెల్కి ఒక ఒక దాన్ని ఏమంటారు ట్రెండ్ సెట్టింగ్ చేశాడు అతను. జబర్దస్త్ నేను బూత్షో అన్నది మాత్రాన్న ఇట్స్ ఎ ట్రెండ్ సెట్టింగ్ టు ది ఎంటైర్ టెలివిజన్ మీడియా. చాలామంది ట్రై చేశారు ఫెయిల్ అయ్యారు తర్వాత. మా టీవీ ట్రై చేసింది, ఈయన TV9 కూడా ఏదో అటువంటి ప్రోగ్రామ్ పెట్టాను ట్రై చేసింది. ఇమిటేషన్ పనిచేయదని చిన్నప్పటి నుంచి చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు చెప్పాను కదా ఇమిటేట్ చేయొద్దు మీ అన్నయ్య, అనలాగా ఇమిటేట్ చేసే సినిమాలు తీయకూడదు, ఇమిటేట్ చేసే ప్రోగ్రామ్స్ కూడా చేయకూడదు. సో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రాపర్టీ అది, అతని కాన్సెప్ట్. సో అతనికే వర్కౌట్ అవుతుంది ఈ టీవీ కాబట్టి. వేరే టీవీలో చేసినా కూడా ఇట్ ఓన్లీ వర్క్స్ అవుట్ ఫర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఇప్పుడు ఎవడో వచ్చాడు ఎవడో గొట్టగడ ఎదగడానంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఉండకూడదు. అతని గురించి పెద్ద పూర్తిగా తెలియకపోయినా కూడా అటువంటి అన్హెల్దీ కామెంట్స్ చేయకూడదు. భోజనం పెట్టకుండా ఎవరు ఉంటారు చెప్పండి? ఐ డోంట్ థింక్ సో. ఈజ్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అలా ఉంటాడా? ఏదో ఒకళ్ళు ఇద్దరు ప్రొడ్యూసర్ల గురించి కూడా నేను విన్నాను అంతకు ముందుగా, నాకు గురించి ఇప్పుడు వద్దు కానీ. బట్ ఫుడ్ బాగోకుండా ఎలా పెడతారు ఎక్స్ట్రా? ఎలా ఉంటుంది ఎక్స్ట్రా? ఏం పెడతారు ఫుడ్? అంతకుముందు చౌదరి మెస్ అయి ఉండేవి, ఏ ఎంత మెస్ తిన్నా మన ఆంధ్రా భోజనం ఎలా ఉంటుంది తెలుసు కదా, అలా పెడతారు. మరి ఏది బాగోలేదంటే మరి అంతలా మాట్లాడేయంటే ఓన్లీ ఏదో కామెంట్ చేయాలి, ఏదో ఒక ఇటువంటి కామెంట్ చేసి బ్యాడ్ చేయాలి, ఇమేజ్ని దెబ్బ కొట్టాలంటే నథింగ్ హ్యాపెన్. శ్యామ్ ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదే. మీరు ఎవరైనా శ్యామ్ చేశారా? దట్ షోస్ ఒక విధంగా పబ్లిసిటీ. జబర్దస్త్కి మళ్ళీ పబ్లిసిటీ, మళ్ళీ కొత్త కిరటాలు అక్కడికి వెళ్తారు, కొత్త వాళ్ళు చేస్తారు పబ్లిసిటీ కోసం. అతను కూడా పబ్లిసిటీ కోసం చేశాడేమో, వాట్ ఎవర్ యూ కాల్ కిరాక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆర్పి, అతను కూడా పబ్లిసిటీ చేసి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఓవరాల్ ఈ షోకి మంచి పబ్లిసిటీ వచ్చే రోజులు వచ్చినాయేమో అనిపిస్తుంది. ఓకే సార్. అయితే సార్ ఇప్పుడు నాగేంద్ర బాబు గారు కూడా ఈ షో మంచి గుర్తింపు తీసుకొచ్చిందంటారు? అవును, నాగేంద్ర బాబు నాగబాబు యాక్చువల్గా సినిమాలో ఏముంది, ఏదో ఇంకా లాస్ట్లో అతను ఇద్దరు లెగ్గలయ్యి పాలిటిక్స్లో లెగ్ పెడితేనేమో ఆ సినిమా ఫ్లాప్, ఆ పార్టీ ఫ్లాప్ అవుద్ది రోజుది. పెద్ద ఐరన్ లెగ్ అది, ప్రూవన్ ఐరన్ లెగ్ అది. మరి అందుకనే రాజశేఖర్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్లోకి వెళ్ళినప్పుడు చాలామంది అనుమానించారు, పక్కన పెట్టారు. గొడవలో గోసులో ఉండాలంటే అతను ఆ లెగ్ మాట బాగా మాట్లాడద్ది, దట్ ఈస్ డిఫరెంట్. అండ్ యువర్ లెగ్ గురించి మాట్లాడితే ముక్కు లెగ్ అది. సో నాగబాబు గురించి కూడా ఒకప్పుడు సినిమాల్లో పెద్ద వర్కౌట్ అయ్యేది కాదు. అతనికి కూడా కొద్దిగా చెప్పాలంటే అతను లెగ్గే, సినిమాల్లో లెగ్ అది అని చెప్పి ఈ రెండు లెగ్గల్ని పెట్టి ఖాళీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని జడ్జిలుగా పెట్టి హిట్ చేసాడంటే యూ హ్యావ్ టు అప్రిషియేట్ శ్యామ్ ప్రసాద్. అంతే కదా మరి, టూ లెగ్స్ అయ్యి, పొలిటికల్ ఐరన్ లెగ్ సినిమా ఐరన్ లెగ్ అని వాళ్ళిద్దరిగా జీవనోపాధి కల్పించినట్టుగా ఈ గేవ్ ఏ వెరీ బ్యూటిఫుల్ రెమ్యునరేషన్. వాళ్ళకంటూ ఒక ప్రోగ్రామ్ ఒక లెవెల్ వచ్చేసిన తర్వాత జనరల్గా వాకౌట్ అవుతారు డిమాండ్ అండ్ సప్లై కింద. వాళ్ళు ఇంకో ప్రోగ్రామ్ పెడితే మీకు ఒక రోజు లక్ష ఇస్తుంటే మేము 4 లక్షలు ఇస్తాం అంటాడు ఎవడొకడు. ఆడి వర్కౌట్ అవుతారు, 2 షోలు చేసి ముగిస్తాడు, వీళ్ళు పాటుగా వేరే వెతుక్కోవాలి. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ జనరల్గా. నేను ఎక్కడ టాప్ బాలీవుడ్లో ఉన్న సోషల్ కానీ చెప్తున్నారు, వాళ్ళందరూ యాంకర్ పేరు చెప్పిన అవసరం లేదు. కానీ వాళ్ళు దే మేడ్ టన్స్ ఆఫ్ మనీస్. ఫరూక్ షేక్ అని ఇంకా చాలామంది ఉన్నారు, సుమన్ ఒక అతను ఉన్నాడు, దే ఆర్ ఆల్ వెరీ వెల్ పెయిడెడ్, సో మచ్ ది ఎర్న్డ్. సో ఆ విధంగా సౌత్లో కూడా మళ్ళీ స్టార్ట్ చేసి కొంచెం పేరున్న వాళ్ళని జడ్జిలో పెట్టాడు. యాక్చువల్ గుడ్ షో నేను అన్నాను, కానీ యాక్చువల్గా సంబడి కూడా వాఫర్డ్ మీ లైక్ దట్, కాబట్టి నాకు దాని మీద అప్పుడు ఐడియా లేదు కానీ, బట్ ఇట్స్ వెరీ గుడ్ షో నేను అవ్వటం, దాని గురించి ఒపీనియన్ ఇవ్వటం. జోకేష్ ఎవరన్నా అవుతారు కదా, నేను అన్నంత మాత్రం జోకేష్ ఎవరు ఎవరన్నా అవుతారు. బట్ దట్ క్రెడిట్ గోస్ టు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. భోజనాలు సరిగ్గా పెట్టలేదు అవన్నీ కూడా ఐ డోంట్ థింక్ ఐ కెన్ బిలీవ్ దట్ ఆన్ దట్. అతను పబ్లిసిటీ కోసం అని ఉంటాడు. ఇప్పుడు శ్యామ్ అంటే అతనికి పబ్లిసిటీ వస్తుందేమో, జబర్దస్త్ అంటే పబ్లిసిటీ వస్తుంది,
అని చేత బాగా పబ్లిసిటీ వచ్చినప్పుడు రకరకాల ఛానల్ పిలిచినప్పుడు ఎవరన్నా ఏమన్నా మాట్లాడారనుకోండి మళ్ళీ వాళ్ళ మీద అఫెండ్ అయినట్టుగా అతను ఏదో నేను విన్నాను ఎక్కడన్నా. దీస్ ఆర్ ఆల్ ట్రాష్ పీపుల్. వాళ్ళ గురించి మనం మాట్లాడితే వాళ్ళకి పేరు వస్తుంది. నేను అందుకనే ఐ స్పోక్ మోర్ అబౌట్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఓకే.